ప్రాచరిక భాష కానీ అధికారిక భాష కానీ ఏదన్నా ఉంటే ఏది చలామణిలో అయి ఉంటే కనుక ఏది ఎక్కువ వాడకంలో ఉంటే కనుక ఆ భాష అనేటువంటిది నా భాష పదాలు అవన్నీ కూడాను రోజువారీ భాషలోకి చేరుతూ ఉంటాయి ఇప్పుడు న్యాచురల్గానే ఇంగ్లీష్ అనేటువంటిది మెయిన్ స్ట్రీమ్లో ఉంది కాబట్టి ఆ ఇంగ్లీష్ పదాలు కూడా తెలుగులోకి వచ్చి చేరుతున్నాయి అండ్ వైస్ కూడా ఉంది మన తెలుగు వాళ్ళు లేదా మన భారత సంతతికి చెందినటువంటి వాళ్ళు ప్రపంచం మొత్తం అంతా కూడా తిరుగుతున్నారు ప్రపంచంలో అనేక చోట్ల ఉన్నారు కాబట్టి మన తెలుగు పదాలు చేరటమే కాదు మన ఇండియన్ వంటకాలు కూడా బ్రిటిష్ వాళ్ళకి ఏ కూర లేక ఏ వంటకం లేక చికెన్ టిక్కా మసాలా వాళ్ళ అఫీషియల్ వంట అయిపోయింది నేషనల్ డిష్ ఆఫ్ యూకే ఈస్ చికెన్ టిక్కా మసాలా అట్లాగే మన రోటీ అనేటువంటిది రొట్టె రోటీ అనేటువంటిది ఇంగ్లీష్లో డిక్షనరీలో కూడా వచ్చేసాం కానీ భాష అనేటువంటిది వాడకం వయసు వరుస ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది సొసైటీలో ఉన్నటువంటి భాష అఫీషియల్ లాంగ్వేజ్ మీద ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుంది అఫీషియల్ లాంగ్వేజ్ ఏదైతే వాడకంలో ఉంటుందో అది తెలుగు భాష మీద కూడా చూపిస్తుంది కానీ ఒకనొక పీరియడ్లో తెలుగు లిపి ఏమవుతుంది అనేటువంటి చర్చ టెక్నాలజిస్టులుగా తెలుగు భాషని ముందుకు తీసుకొని పోయే క్రమంలో తెలుగు లిపి తెలుగు లిపి యొక్క అస్తిత్వం ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ తెలుగు లిపి ఏమవుతుంది అనేటువంటిది చాలా ప్రస్ఫుటంగా ముందుకు వచ్చింది అప్ కేమప్ప ఇట్స్ వెరీ ఫోకల్ థింగ్ తెలుగులో కంపోజ్ ఎవరు చేసేవాళ్ళు అని చెప్పి చూస్తే కనుక పత్రికల్లో పనిచేసే వాళ్ళు డిటిపి సెంటర్లో తప్ప మిగతా చోట్ల మొత్తం అంతా కూడా మిగతా చోట్ల ఎక్కడ మాట్లాడినా కానీ ఏం చూసినా కానీ ఇంగ్లీష్ లిపితోటి తెలుగు సంభాషణలు జరుగుతూ ఉండే ఇక్కడి నుంచి యాహూ చాట్ వచ్చినటువంటి ఒక గ్లోబలైజేషన్ డీకేడ్లో ప్రపంచీకరణ స్టార్ట్ అయిన తర్వాత ఇంటర్నెట్ రెవల్యూషన్ యొక్క ఫ్రూట్స్ మనకు కూడా అందటం మొదలైన తర్వాత ఫస్ట్ కమ్యూనికేషన్ మెకానిజం చాట్ చాటింగ్ ప్లాట్ఫామ్స్ ఆ చాటింగ్ ప్లాట్ఫామ్స్లో తెలుగు లిపిలో సంభాషణ ఇంపాసిబుల్ తెలుగు కాన్వర్జేషన్స్ తెలుగు లిపిలో కాన్వర్జేషన్స్ అనేటువంటివి ఎక్స్చేంజ్ చేయడం అనేటువంటి అసాధ్యమైనటువంటి విషయాలు కూడా అప్పుడు ఎందుకనంటే సాఫ్ట్వేర్ అవైలబిలిటీ లేదు ఉన్న చోట్ల ఎక్కడైనా కానీ కంప్యూటర్లు ఉన్నా కానీ ఆ కంప్యూటర్లో ఒకరికి ఇంకొకరితోటి కాన్వర్జేషన్ అనేటువంటిది జరగాలన్నా కూడా ఇంగ్లీష్లోనే కంపోజ్ చేసేవాళ్ళు అంటే ఇంగ్లీష్ స్క్రిప్ట్ తెలుగు లాంగ్వేజ్ ఇక్కడ రూమ్లో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పటికీ ఎంతమంది చేస్తారా పని తెలుగులో టైప్ చేయటమే తెలుగు భాషలో టైప్ చేస్తారు కానీ ఇంగ్లీష్ స్క్రిప్ట్ యూజ్ చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు కొంతమంది నవ్వుతూ చేతులు ఎత్తట్లేదు అంటే వాళ్ళు కూడా వాడుతున్నారని అర్థం అది సో మోర్ఆర్లెస్ అందరూ తెలుగు లిపిని తెలుగు లిపి యొక్క అవసరం ఉండదు రాబోయే రోజుల్లో ఇంగ్లీషే యూనివర్సల్ లాంగ్వేజ్ అవుతుందని చెప్పేటువంటి చర్చలు కూడా చేసినటువంటి వాళ్ళు ఉన్నారు అంటే తెలుగు అనే పదం రాజకీయ పార్టీ పేరులో ఉండి కూడా చేసిన వాళ్ళు ఉన్నారు అట్లాంటి పదాలు తెలుగు భాషను బతికించుకోవాలన్నటువంటి ఈ ఆ రోజున ప్రధానమంత్రిగా ఉన్నటువంటి వాళ్ళకి భారతీయ భాషను రక్షించుకోవాలని చెప్పేసి మాకన్నా జాతీయవాదులు లేరని చెప్పేసి జబ్బలు జరుచుకునేటువంటి వాళ్ళు వాళ్ళకి లేకపోయింది ఆ రోజున రకమైనటువంటి మాతృభాషలో మాతృభాషని కంప్యూటర్ యుగంలో ప్రజలకు అందించాలి అనేటువంటి ఒక కాంక్ష ప్రభుత్వాల దగ్గర నుంచి బయలుదేరలేదు భారతదేశంలో ఆ రోజున ఉన్నటువంటి యంగ్ టెకీస్ భారతదేశంలో నా దేశ ప్రజలు అత్యున్నతమైనటువంటి టెక్నాలజీ అందుబాటులోకి రావాలంటే వాళ్ళకి మాకు యాక్సెస్ ఉండాలంటే మాతృభాషలో మన తాతలు మన అన్నలదమ్ములు చదువు అందని వాళ్ళు చదువుకుంటున్నటువంటి వాళ్ళందరూ కూడా తెలుగుని కంప్యూటర్ టెక్నాలజీని వినియోగించుకోవాలంటే మాతృభాషలో కంప్యూటరీకరణ అవసరం అని చెప్పి భావించి ఇండి కంప్యూటింగ్ అనేటువంటి ఒక కమ్యూనిటీ ఏర్పడింది భారతదేశం మొత్తం మీద ఇది ఎవరు ఒకళ్ళు ఎక్కడికక్కడ బృందాలు బృందాలుగా బయలుదేరి సాఫ్ట్వేర్ కోడ్ మొత్తం అందుబాటులో ఉంది కాబట్టి అందుబాటు ఫ్రీ సాఫ్ట్వేర్ మూమెంట్ ఒకటి సాఫ్ట్వేర్ యొక్క సోర్స్ కోడ్ మొత్తాన్ని అందుబాటులోకి తీసుకొచ్చిన తర్వాత దాన్ని మాతృభాషలో మనం కంప్యూటర్ను అంగీ అందించవచ్చు అనేటువంటి ప్రయత్నాలు ఆ పీరియడ్లో మొదలుపెట్టారు శైశవ దశలో ఉన్నప్పుడు కూడా ఏ రకమైనటువంటి దాడులను ఎదుర్కోవాల్సి వచ్చిందంటే ఈ దాడులు అంటే ఎవరో కొట్టడం కాదు అసలుకే ఎవరు డబ్బులు దానికి ఆ పనులు చేస్తున్నందుకు ఉద్యోగం చేసుకుంటూ రేత్రిపూట ఇంట్లో ఫ్యామిలీ టైం పక్కన పెట్టి ఓ సినిమా బోటన్ మానేసి లేదా మిగతా సోషలైజ్ అయ్యేటువంటి పనులు మానేసి సమాజం కోసం అని చెప్పేసి పనులు మొదలు పెడుతున్నటువంటి పీరియడ్లో అసలు తెలుగు ఎవరు వాడతారు నెక్స్ట్ మొత్తం అంతాను తెలుగు అసలు ఎందుకు ఉంటుంది ఇంగ్లీష్ అనేటువంటిది మోర్ లెస్ యూనివర్సలైజ్డ్ అయిపోతుంది అనేటువంటి దగ్గర నుంచి కంప్యూటర్ని తెలుగులో మీరు తయారు చేసి పెడతారు అసలు స్టూడెంట్స్కి ఏమవసరం అంటే మీరు స్టూడెంట్స్ని గ్రామాల్లోనే మగ్గమంటున్నారు అనేటువంటి ప్రశ్నలు కూడా వీళ్ళు వెనక్కి తిరిగి చూసేటువంటి వాళ్ళు అనేటువంటి ఆర్గ్యుమెంట్స్ పెట్టారు ఆ పీరియడ్లో స్వేచ్ఛ ఏర్పాటుకు కావాల్సినటువంటి ప్రాతిపదిక ఫ్రీ సాఫ్ట్వేర్ ఉద్యమం దేశవ్యాప్తంగా ఏర్పడటానికి ప్రాతిపదిక కూడా ఈ పీరియడ్లోనే ఉంది రెండు వేల ఒకటి రెండు వేల మూడు పీరియడ్లో రెండు వేల మూడు నాలుగు పీరియడ్లో మేము చేసినటువంటి ఒక కృషి ఉంది అసలు అందరం మనం మాట్లాడుతూ ఉన్నాం మాట్లాడేటప్పుడు ఇంగ్లీష్ పదాలు వస్తున్నాయి తప్పితే మన ఆలోచన ఏ భాషలో ఉంటుంది ఏ భాషలో ఆలోచిస్తాం ఎప్పుడైనా ఆలోచించారు ఈ రూమ్లో ఉండేవాళ్ళు ఏ భాషలో ఆలోచిస్తాం మాతృభాషలోనే ఆలోచిస్తాం అందుకనే మనకు తెలుగు ఇంగ్లీష్ ఉంటుంది తమిళ్ ఇంగ్లీష్ ఉంటుంది బెంగాలీ ఇంగ్లీష్ ఉంటుంది హర్యానవీ ఇంగ్లీష్ ఉంటుంది మైథిలీ ఇంగ్లీష్ ఉంటుంది మన వాళ్ళంతా ఇంగ్లీష్ మాట్లాడిన అన్ని యాసలు రావడానికి కారణం అది గోదావరి జిల్లా ఇంగ్లీష్ ఒక రకంగా ఉంటుంది కరీంనగర్ జిల్లా ఇంగ్లీష్ ఒక రకంగా ఉంటుంది ఇట్ బేసికలీ డిఫరెన్స్ మన మాతృభాష యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎందుకు ఉంటుంది అంటే మాతృభాషలోనే ఆలోచిస్తాం కాబట్టి గ్రామీణ ప్రాంతంలో విద్యార్థులందరికీ మేము కంప్యూటర్లు ప్రవేశపెడుతున్నాము అందరికీ కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఇస్తున్నాం అని చెప్పి అనౌన్స్ చేసినాయి ప్రభుత్వాలు ఆ రోజున సమాజంలో ఉన్నటువంటి నానుడు ఏంటంటే కంప్యూటర్ అంటే ఒక బ్రహ్మ పదార్థం అని అన్ని పనులు అదే చేస్తుందని చెప్పి కంప్యూటర్కు ఉన్నటువంటి మేధస్ ఎంత అంటే ఎర్త్ బాంబుకు ఉన్నటువంటి ఈక్వల్ ఎంట్ అని చెప్పేసి అందరికీ తెలిసిన విషయమే ఈ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ కంప్యూటర్స్ ఉన్న కెపాసిటీ ఎంత అంటే ఆ రోజున ఉన్న కంప్యూటేషనల్ కెపాసిటీస్ కన్నా పది రెట్లు ఎక్కువ కెపాసిటీ ఉన్నటువంటి స్మార్ట్ ఫోన్స్ వాడుతున్నాం ఇప్పుడు మేము ఫస్ట్ వర్క్ చేసినటువంటి సిస్టమ్ మీద నేను భోన్ వర్క్ చేసినటువంటి సిస్టమ్ మీద మా మొబై కంప్యూటర్ సిస్టమ్ మీద ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ ఎంబీ ర్యామ్ హార్డ్ డిస్క్ వచ్చేటప్పటికి ట్వంటీ జీబీ హార్డ్ డిస్క్ అప్పటికి మోస్ట్ సూపర్ కంప్యూటర్ అడ్వాన్స్డ్ కంప్యూటర్ అనమాట మేము పనిచేస్తుంది మీలో ఎవరికన్నా వన్ ట్వంటీ ఎయిట్ ఎంబీ ర్యామ్ ఉన్న మొబైల్ ఉందా ఏం చేస్తారు అంటే రైలు పట్టాల మీద పెట్టేస్తారు ఇమ్మీడియట్గాను సో అందుకని అంత కంప్యూటేషనల్ కెపాసిటీస్ అడ్వాన్స్ అయినాయి ఇప్పుడు కానీ ఆ రోజున పిల్లలందరికీ ఆ దిక్కుమాలిన కంప్యూటర్లు అంతా అండర్ యూటిలైజ్ అండర్ కెపాసిటేటెడ్ కంప్యూటర్స్ని కూడా తీసుకుని వచ్చి బ్రహ్మ పదార్థం అని చెప్పేసి కంప్యూటర్ యుగం అని చెప్పి వాడెవడైనా పొరపాటున బాగా ఆలోచిస్తుంది వీడిది కంప్యూటర్ బ్రెయిన్ అని చెప్పేసి ఈ రకంగా దాని బ్రహ్మ పదార్థం చేసి ఉంచారు ఆ స్కూళ్ళకి వెళ్తే పిల్లల్ని కంప్యూటర్స్ మీద పనిచేయమంటే వాడు వచ్చి సిస్టమ్ మీద కూర్చుని కీబోర్డ్ నొక్కాలంటే ఏళ్ళు వణికేది లిటరల్గాను ఇన్సెక్యూరిటీ ఉంటుంది కంప్యూటర్ అంటేనే కొత్త వివర్ కన్విన్స్డ్ లేదు మాతృభాషలో కంప్యూటర్ ఉంటే తప్పితే వాళ్ళు ఒకసారి తెలుగులో చూసుకున్నాక యూజర్ ఇంటర్ఫేసు రెండు నెలలు దాని మీద పనిచేసిన తర్వాత స్కూల్ పిల్లలు వాటన్నిటిని తీసి పక్కన పెట్టేసి ఇమ్మీడియట్గా ఇంగ్లీష్ ఆపరేటింగ్ సిస్టంలో కనుక లోడ్ చేస్తే కనుక వాళ్ళు ఏమీ చూసుకోకుండా నావిగేట్ చేసుకుంటూ అలవాటు అయిపోయింది సో ఒక బ్యారియర్ని డిజిటల్ డివైడ్ అనేటువంటి ఒక బ్యారియర్ని మనం గనక సాల్వ్ చేయాలి ఈ దేశంలో అని అనుకుంటే కనుక మాతృభాషలో కంప్యూటర్లు ఉంటాం అనేటువంటిది అవసరం ఇది ఎవరు ఏమనుకున్నా కానీ తయారు చేసి ముందుకెళ్లాలనేటువంటి కాంక్షతో బయలుదేరం బయలుదేరినప్పుడు సరే ఏం చేయాలంటే రెండు ఆప్షన్స్ ఉన్నాయి ప్రొపరేటరీ సాఫ్ట్వేర్ ప్రొపరేటరీ ఫాంట్లు అప్పటికే అణువు వాళ్ళు తయారు చేస్తున్నారు అంతకుముందు స్త్రీలిపి వాళ్ళు తయారు చేస్తున్నారు అనేక అనేకమైనటువంటి ఫాంట్స్ ఉన్నాయి వాటి అన్నింటినీ తీసుకుంటే కాపీరైట్ వైలేషన్ వస్తుంది తెలుగులో అవన్నీ కూడాను ఆ ఫాంట్లో కంపోజ్ చేస్తే కనుక ఇంటర్నెట్లో వాడుకోవడానికి పనికిరాదు మనం దాన్ని ప్రపంచంలో అవతల వైపు ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికైనా మెసేజ్ పంపిస్తే వాళ్ళ దగ్గర ఫాంట్ ఉండదు వాళ్ళని ఒక ఫాంట్ కొనుక్కోవాలంటే అను ఫాంట్ ఒక లైసెన్స్ కొనుక్కోవాలంటే పన్నెండు వేలు ఉండేది నేను ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ విషయం చెప్తున్నాను పన్నెండు వేల రూపాయలు పెట్టి ఒకళ్ళు కొనుక్కుని ఒకళ్ళతో తెలుగులో మాట్లాడటానికి మరీ మితిమీరినటువంటి మాతృభాష అభిమానం ఉంటే తప్పితే అసాధ్యమయ్యేటువంటి పని అది సాధ్యం కూడా కాదు అది ఆ పీరియడ్లో యూనికోడ్లో ఒక ఫాంటన్ తయారు చేసే చేసేటువంటి ప్రయత్నం మొదలుపెట్టాం ఈ మధ్య చనిపోయారు పావెల్ గారు అని చెప్పేసి ఆర్టిస్ట్ ఆయన్ని పిలిచి ఆయన చేత కొన్ని గ్లిఫ్ట్స్ గీయించాం బేసిక్ అక్షరాలకు కావాల్సినటువంటి కాంపోనెంట్స్ అన్నింటినీ గీయించి వాటిని గ్లిప్స్ అన్నింటినీ ట్రాన్స్ఫామ్ చేసి ఫస్ట్ ఫాంట్ సృజన అనేటువంటి ఒక ఫాంటన్ తయారు చేసాం అది మొరటుగా ఉన్నా కానీ అంత మొరటుగా లేదేమో వివెన్ కూడా చూసాడు దాన్ని బాగానే ఉంటుంది వాడుకుంటానికి దానికన్నా మోస్ట్ అడ్వాన్స్ ఫాంట్స్ తయారు తర్వాత తర్వాత తయారైనాయి ఆ ఫాండ్స్ని తయారు చేసేటప్పుడు తెలుగు భాష యొక్క తెలుగు లిపి యొక్క స్పెసిఫిక్ అంశాలు నాకు అర్థమైనవి ఇంకా మామూలుగా అందరికీ కొంత అడ్వాంటేజ్ ఉంటుంది మాతృభాషలో మాట్లాడతాం అన్నీ చేస్తాం కానీ మా నాన్నగారు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ అవటంతో దేశంలో ఏ మూల నుంచి ఏ మూలకన్నా ట్రాన్స్ఫర్లు ఉంటాయి అందుకని నన్ను తీసుకుని పోయి కేంద్ర విజయాలయాలో పడేశారు కేంద్రీయ విద్యాలయంలో తెలుగు భాష అనేది ఉండదు యూనివర్సిటీకి వచ్చిన తర్వాత ఇంజనీరింగ్ చదివేటప్పుడు తెలుగు భాష నేర్చుకోవడం మొదలు పెట్టాం యాక్చువల్గా క్యాంపస్లో రాయటం చదవటం ఇదంతా సోషల్ మూమెంట్స్ తోటి ఇంటరాక్ట్ అవ్వటం మొదలుపెట్టిన తర్వాత తెలుగు అనివార్యమై నేర్చుకున్నాం ఆ పీరియడ్లో ఎంత నేర్చుకున్నా కానీ పేపర్లు చదవడానికి కావాల్సినటువంటి నాలెడ్జ్ తీరా చూస్తే ఫాంట్స్ తయారు చేయటం మొదలు పెడుతున్నప్పుడు అందరికీ ఉన్నటువంటి నాల ఒపీనియన్ ఏంటంటే మోస్ట్ కాంప్లికేటెడ్ ఫాంట్ జాపనీస్ ఫాంట్ అని చెప్పి ఎందుకంటే వాళ్ళది నిలువున రాస్తారు అడ్డంగా కూడా రాస్తారు వాళ్ళ ఫాంట్ యొక్క కాంపోజిషన్ డిఫరెంట్గా ఉంటుంది కానీ మన దగ్గర భాష ఎంత స సైంటిఫిక్గా ఉంటుందో తెలుగు భాష ఎంత సైంటిఫిక్ భారతదేశ భాషలన్నీ కూడాను అక్షరాలన్నీ తీసుకుంటే ఆ నుంచి చివరికి వచ్చేటప్పుడు సరళాలకు వచ్చేటప్పటికి పొట్టలోంచి బయలుదేరిన అక్షరాలు చాట తప్ప లోపల నుంచి అలా బయటకు వస్తాయి చాట తప్ప తర్వాత యారాలావా అని సరళాలు అంటాం చివరికి అసలు ఎక్కడ లోపల ఏ పార్ట్ టచ్ కాకుండా వస్తుంది ఈ గ్రమటిక్ కన్స్ట్రక్ట్ ఇంత సైంటిఫిక్గా ఉన్నా కానీ మన ఫాంట్ వచ్చేటప్పటికి అది ఇవాల్వ్ అయింది ఓరు పీరియడ్ ఎంత కాంప్లికేటెడ్గా ఉంటుందంటే ప్రింటింగ్ ప్రెస్ వచ్చిన తర్వాత ఇంకా కాంప్లికేట్ చేశారు దాన్ని ఎందుకని రాసేటప్పుడు పెద్ద ఇబ్బంది లేదు ఎట్లయినా రాసుకుంటూ వెళ్ళిపోవచ్చు ప్రింటింగ్ ప్రెస్కి వచ్చేటప్పుడు అప్పర్ లైన్ లోవర్ లైన్ అని ఉంటుంది రావద్దు తెలుగు పేపర్ కనుక మీరు చూస్తే కనుక అది ఎన్ని వైపులా డాన్స్ వేస్తుందంటే క్రాన్ రాస్తే ఒక పక్కకు వస్తుంది ప్రాన్ రాస్తే మళ్ళీ ఒక దగ్గరికి వస్తుంది అది ఋత్వం ఇంకో వైపుకి వెళ్తుంది రుత్వానికి ఇంకో దీర్ఘం ఇస్తే ఇంకో దగ్గరికి వెళ్తుంది అది పక్కకు ఇంకో అక్షరాన్ని కొంచెం నెట్టేస్తుంది అది ఇంకా రాష్ట్రీయం అని పదం రాయాల్సి వస్తే కనుక షాకి టావొత్తు దాని కింద రావద్దు పైన ఈ ఒత్తు ఈ ఒత్తుకు మళ్ళీ పైన ఇంకో కొమ్ము వస్తుంది అది ఆ పై లైన్లో ఉన్నటువంటి అక్షరాన్ని ఇంకో కొంచెం పైకి తంతుంది ఇన్ని వైపులకి ఒక అక్షరాలు తిరిగేటప్పుడు ఆ ఫాంట్ తయారు చేసేటువంటి సాఫ్ట్వేర్ ఒకటి ఉండేది పిఎఫ్ఏ ఎడిట్ అని చెప్పి అది కూడా ఫ్రీ సాఫ్ట్వేర్ బేసిక్గా ఆ ఫాంట్లు తయారు చేసేటువంటి సాఫ్ట్వేర్ని ఆ పిఎఫ్ఏ ఎడిట్ అనేది దేనికి తయారు చేశారని అయినా అంటే లాటిన్ స్క్రిప్ట్స్కి రాశారు లాటిన్ స్క్రిప్ట్స్ ఏమవుతాయి మొత్తం అంతాను అక్షరాలు నుంచి చూడబోతాయి వాళ్ళకి మోస్ట్ కాంప్లికేటెడ్ థింగ్ ఏంటి ఇంగ్లీష్లో ఒక సేయింగ్ కూడా ఉంటుంది వాట్ ఆర్ యూ డూయింగ్ అంటే డాటింగ్ ద ఐస్ అండ్ స్లాషింగ్ ద టీస్ అంటారు అంటే బాగా లోతుల్లోకి వెళ్ళి చూస్తున్నాం చొక్క పెట్టానా లేదా అనేది అంతకుమించి ఆ కాంప్లికేషన్ ఏమి ఉండదు రాసుకుంటే వెళ్ళిపోతాం ఒక డైరెక్షన్లో వెళ్ళిపోతుంది మొత్తం అంతా మనకు పొరపాటున కూడా అట్లా ఉండదు రాష్ట్రేతరాన్ని రాసాం అనుకోండి పైకి ఏత్వం పెట్టి మళ్ళీ పైన కొగ్గేసి కిందకొచ్చి అక్షరం ఎన్ని వైపులకు వెళ్ళాలి అన్ని వైపులకి వెళ్తూ ఉంటుంది దీన్ని ఫాంట్ తయారు చేసేటువంటి కెపాసిటీ లేవు ఫ్రీ సాఫ్ట్వేర్ మూమెంట్ యొక్క స్ట్రెంగ్త్ అక్కడే అర్థమైంది మాకు ఇక్కడ కూర్చుని జర్మనీలో ఉన్నటువంటి వాళ్ళకి మెయిల్స్ పెట్టి మన ప్రాబ్లం వాడికి అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేసి ఆ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో కాంట్రిబ్యూట్ చేసి ఆ సాఫ్ట్వేర్ ఈ కెపాసిటీస్ అన్నింటిని తయారైన తర్వాత ఫస్ట్ తెలుగు ఫాంట్ తయారు చేయటానికి మూడేళ్ళు పట్టాయి ఏది సాఫ్ట్వేర్ రెడీగా లేకపోవటంతో అది రిలీజ్ అయిన తర్వాత ఈ మధ్యలో వెనకలాగేటువంటి మనం ఇందాక చెప్పిన ఆ స్టోరీస్ అన్ని కూడా తెలుగు ఎవడు వాడతాడు ఏంటని చెప్పి మనం గర్వంగా చెప్పుకోవచ్చు రెండు వేల ఐదులో మనం రిలీజ్ చేసినటువంటి కీబోర్డ్ స్క్రిప్ట్స్ కీబోర్డ్ లేఅవుట్స్ కీబోర్డ్ ఫాంట్స్ ఈ రోజున ఇరవై ఏళ్ళ తర్వాత మనం చూసుకుంటే కనుక గ్రామీణ ప్రాంతంలో మొబైల్ ఫోన్స్ వచ్చిన తర్వాత తెలుగు భాష బ్రతికి మళ్ళీ తిరిగి వచ్చింది తెలుగు లిపి మళ్ళీ తిరిగి బ్రతికొచ్చింది తెలుగు లిపిలో సంభాషించుకోవటం అనేటువంటి సర్వసామాన్యమైంది మీరు స్కూల్ గ్రూప్స్ని చూడండి యాహూ గ్రూప్స్ని చూడండి ఇరవై ఏళ్ళ క్రితం ఎవరన్నా ఇరవై ఏళ్ళ క్రితం పుట్టి ఉంటారు చాలామంది మీ పేరెంట్స్ని అడగండి యాహూ గ్రూప్స్లో ఎవరైనా తెలుగులో మాట్లాడితే కనుక అది ఇంగ్లీష్ స్క్రిప్ట్లో ఉండేది ఈ రోజున మీ ఫ్యామిలీ గ్రూప్స్లో చూడండి ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది మెసేజెస్ తెలుగు స్క్రిప్ట్ తోట వస్తున్నాయి ఆ స్క్రిప్ట్స్ ఇవన్నీ ఆ రోజున మనం తయారు చేసి మన ఉద్యమం తయారు చేసి దీని మీద ఎవరికి మేధోపరమైనటువంటి హక్కులు ఉండవు ఈ సమాజపరం చేస్తున్నాం అని చెప్పి అనౌన్స్ చేస్తూ రిలీజ్ చేశాం ఆ రోజున ఇమ్మీడియట్గా ఉపయోగపడకపోవచ్చు ఆ రోజున మనం చూసింది మనం చేసేటువంటి పని ఒక సామాజిక మార్పు దిశగా వెళ్తున్నటువంటి క్రమంలో డిజిటల్ తెలుగు అంటే టెక్నాలజీ భాషలని సంస్కృతులని భిన్నత్వాన్ని బ్రతికించేదిగా ఉంటుంది తప్పితే భిన్న దాన్ని నాశనం చేసేదిగా ఉండదు ఈ రోజున మనం చేస్తున్నటువంటి కృషి టెక్నాలజీ పెరిగింది గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి రైతుల దగ్గర నుంచి వ్యవసాయ కార్మికుల దగ్గర నుంచి మొత్తం అంతా తెలుగులో కంపోజ్ చేసేటువంటి పరిస్థితి వస్తుంది అండ్ లిటరేట్ కెన్ నెవర్ బి అన్ ఇల్లిటరేట్ అనేటువంటి స్లోగన్ వైపుగా మనం అడుగులు అడుగులేస్తున్నాం ఎందుకనంటే ఈ రోజున మనం తీసుకున్నటువంటి ప్రాజెక్ట్ డిజిటల్ తెలుగులో మనం వేస్తున్నటువంటి నెక్స్ట్ అడుగు స్వేచ్ఛ గొంతుక ఏంటి స్వేచ్ఛ గొంతుక స్వేచ్ఛ గొంతుక ప్రాజెక్టులో మనం ఇప్పుడు టేకప్ చేస్తున్నటువంటి కృషిలో ఏ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తి అయినా కానీ మాతృభాషలో మాట్లాడితే అది స్క్రిప్ట్ ఆటోమేటిక్గా జనరేట్ అయ్యేటువంటి టెక్నాలజీస్ మీద ఇప్పటికే ఉన్నాయి సొల్యూషన్స్ కానీ మనం చేస్తున్నటువంటిది ఏంటంటే మన తెలుగు భాష నుంచి ఫస్ట్ ఇంగ్లీష్ భాషకి ట్రాన్స్లేషన్ ఆటోమేటిక్ లైవ్ ట్రాన్స్లేషన్కి సంబంధించినటువంటి పని చేస్తున్నాం తెలుగు భాషలో మాట్లాడితే అక్కడ కూర్చున్నటువంటి ఆడియన్స్కి ఇంగ్లీష్ వస్తుంది ఇంగ్లీష్లో వినపడుతుంది ఆటోమేటిక్గా అది మన దగ్గర ఉన్నటువంటి మాండలికాలు శ్రీకాకుళంలో ఒక మాండలికం ఉంటుంది ఆదిలాబాద్లో ఒక మాండలికం ఉంటుంది శ్రీకాకుళం మాండలికం నెల్లూరులో అర్థం కాదు ఆదిలాబాద్ మాండలికం నల్గొండలో అర్థం కాదు మనం ఒక రాష్ట్రం అనుకున్నా కానీ మనం జిల్లా జిల్లాకి ఉత్తరం నుంచి దక్షిణానికి వస్తున్నప్పుడు భాష మారుతుంది గుంటూరు జిల్లాలో తూర్పు నుంచి పడమటకు వస్తుంటే మారుతుంది భాష అందుకని మనకు ఏ ప్రాంతంలో నుంచి ఎటు వెళ్ళినా కానీ ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి సామాజిక పరిస్థితులను బట్టి యాస మాండలికాలనేటువంటి ఇవాల్వ్ అవుతూ ఉంటాయి ఏ యాస ఉన్నా ఏ మాండలికం ఉన్నా ప్రతి మాండలికం బ్రతికుంటూ అంతర్జాతీయంగా ప్రపంచ భాషలతోటి ఎక్స్చేంజ్ కోసం చేస్తున్నటువంటి ప్రాజెక్ట్స్ స్వేచ్ఛా గుంతుగా మనం తెలుగు టు ఇంగ్లీష్ చేస్తున్నాం మన ఉద్యమం ఏదైతే కేరళలో మలయాళం టు ఇంగ్లీష్ చేస్తున్నారు మలయాళం టు ఇంగ్లీష్ మ్యాప్ అయిపోయిన తర్వాత తెలుగు టు ఇంగ్లీష్ మ్యాప్ అయిపోయిన తర్వాత మలయాళం మలయాళంలో మాట్లాడితే తెలుగులో మాట్లాడటం ఎంత దూరం ఉంటుంది అందుకని ప్రపంచ భాషల్లో నా భిన్నమైనటువంటి సంస్కృతి టెక్నాలజీ అనేటువంటిది నా సంస్కృతిని కాపాడేటువంటి ఒక ఎనేబులర్గా ఉండాలి అనేటువంటి ఒక కాంక్షతోటి ఈ రోజున ఆ గతంలో మనం అది ఆలోచించిన ఒక ఏళ్ళ క్రితం దీన్ని చెయ్యొచ్చు సుసాధ్యం అని చెప్పి అనుకున్నా కానీ దానికి కావాల్సినటువంటి సఫీషియెంట్ మోటివేషన్ ఎనర్జీ మనం కేంద్రీకరించడానికి అవకాశం లేకపోయింది ఎందుకనంటే అందరి దగ్గర మొబైల్ ఫోన్స్ లేవు ఈ రోజున మొబైల్ ఫోన్స్లో ఉన్నటువంటి వాళ్ళు ఇదేంటోటి భాషని రక్షిస్తుందా భాషను రక్షించడం కాదు మనం చూస్తూ ఉంటే పత్రికల్లో వార్తల్లో కరెంట్ తోటి రైతుల మృతి అనేటువంటి వార్త ఈ రోజుకి చూస్తూ ఉంటాం అంటే పాపం ద్రౌపది ముర్ము గారి ఊరికి ఆవిడ రాష్ట్రపతి అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాతే కరెంట్ వచ్చింది అనుకోండి ఆ ఊరు గురించి మాట్లాడలేదు నేను మిగతా గ్రామాల్లో మనం ఎక్కడికి వెళ్ళి చూసినా కానీ ఆ గ్రామాల్లో ఇప్పటికీ పత్రికల్లో వార్తలు వస్తున్నాయా లేదా ఎందుకని వస్తున్నాయి కరెంట్ షాక్ కూడా చచ్చిపోవటం ఏంటి అర్థం ఉంది అసలు దాంట్లో ఏమన్నాను ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళందరూ ఐఓటీ డివైసెస్ మీద పనిచేస్తున్నారుగా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ మీద ఒక ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ డివైస్ పంపు సెట్ తోటి ఉండి అక్కడ ఎండ్ పాయింట్ దగ్గర మట్టిలో ఉన్నటువంటి తాముని క్యాల్కులేట్ చేసి మెసేజ్ కనుక మొబైల్కి వచ్చేటువంటి ఏర్పాటు మనం చేయగలిగితే అది చేశారు మన వాళ్ళు ప్రాజెక్ట్ కూడా చేస్తున్నారు అది ఎట్ స్కేల్ జనాలు మొత్తం అంతా వాడటానికి కావాల్సినటువంటి పరిమితి ఏంటి అంటే టెక్నాలజీ అవ్వలేదు అదే ఒక రైతు వచ్చేసి పంపు సెట్లో సరిపడేటువంటి తేమ వచ్చింది నేల మీద అనేటువంటి మెసేజ్ రాగానే అది చూసుకుని పంప్సెట్ బంద్ అవ్వని పంప్సెట్ ఆగిపోమని చెప్పినా కానీ మెషిన్ ఆటోమేటిక్గా ఆగేటువంటి టెక్నాలజీ కావాలంటే ఈ ఇంటరాక్టివ్ వాయిస్ రెపాన్స్ రెస్పాన్సివ్ సిస్టమ్స్ ఏఐ బేస్డ్ ఇంజన్స్ ఇవన్నీ జనరేట్ అవ్వాలి స్వేచ్ఛ గొంతుగా మనం తీసుకున్నటువంటి ప్రాజెక్ట్ యొక్క సిగ్నిఫికెన్స్ దీని ఇంపార్టెన్స్ అది అందుకని ఈ రోజున వ్యావహారిక భాష అనగానే ఏ భాష ఇన్ఫ్లుయెన్స్ ఎట్లా ఉంటుంది ఏ భాష ఇన్ఫ్లుయెన్స్ అనేటువంటి అరవైలో చర్చించారు డెబ్బైలో చర్చించారు ఎనభైలో చర్చించారు తొంభైలో చర్చించారు ఈరోజు కూడా కవులు చర్చిస్తారు ఏ భాష ఇన్ఫ్లుయెన్స్ తెలుగు భాష మీద ఉంది తెలుగు భాష చచ్చిపోతుందా బతుకుతుందా అవి అప్రస్తుతం మనకి ప్రజలకి వాళ్ళు ఆలోచిస్తున్నటువంటి భాషలు ఉన్నటువంటి సాంకేతిక పరమైనటువంటి వచ్చినటువంటి ఫలాలు అందాలన్నా కానీ ఈ రకమైనటువంటి సొల్యూషన్స్ మీద దృష్టి పెట్టడం మీద మన ఫ్రీ సాఫ్ట్వేర్ ఉద్యమం కేంద్రీకరించి ఉంటుంది మన గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక రైతు కరెంటు షాక్ కొట్టి చచ్చిపోకుండా ఉండాలన్నా డేంజరస్ డొమైన్స్లోకి వెళ్తున్నప్పుడు ఒక వేటకు వెళ్తున్నప్పుడు ఇంకా అనేక రకాలైనటువంటి సొల్యూషన్స్ ఉన్నాయి డ్రోన్స్ వచ్చినాయి ఇప్పుడు డ్రోన్స్ వెళ్ళి నీటి మీదకి వెళ్ళి అక్కడ తీసుకున్నటువంటి ఇమేజెస్ని తీసుకుని ఆ ఇమేజెస్ నుంచి వచ్చిన సొల్యూషన్స్ని బట్టి మరపాడు వేసుకుని ఆ జీపీఎస్ లొకేషన్కి వెళ్ళి చేపలు పట్టేటువంటి ఒక టెక్నాలజీ అందుబాటులోకి రావాలన్నా కానీ ఆ మొక్కలకి వస్తున్నటువంటి ఆకు యొక్క రంగుని బట్టి ఆ మొక్కకి ఉన్నటువంటి ప్రొడక్టివిటీని అసెస్ చేసేటువంటి టెక్నాలజీ ఈరోజు అందుబాటులో ఉన్నా కానీ రైతులు వాడుకోవాలన్నా కానీ రైతు గతం తన కుటుంబంలో ఆలోచించేటువంటి భాషతోటి యంత్రాలను నియంత్రించే పరిస్థితి ఉండాలి తప్ప తను మళ్ళీ ఇంగ్లీష్ నేర్చుకుని ఒక ఇంజనీరింగ్ చదివి వ్యవసాయం చేయాలి అనుకుంటే కనుక అది అసాధ్యం అవుతుంది ఈ రకమైనటువంటి పరిష్కారాలు అన్నిటికీ ప్రాతిపదికగా ఒక బేసిస్ కింద ఒక నవ్ పాయింట్ కింద ఒక నోడల్ పాయింట్ కింద మన స్వేచ్ఛ గొంతుక టూ పాయింట్ జీరో ఉంటుంది ఈ స్వేచ్ఛ గొంతుక టూ పాయింట్ జీరోలో పార్టిసిపేట్ చేయటానికి అనేక మంది ముందుకు వస్తున్నారు ఇప్పటికే మనం దాని మీద ట్రిపుల్ ఐటీ ఐఐటి మెడ్రాస్ ట్రిపుల్ ఐటీ తోటి కొలాబరేట్ అయి పనిచేస్తున్నాం ఈ అంశాల మీద పనిచేయటానికి మన కార్పస్ అవసరం నేను టెక్నాలజిస్ని కాదు నేను దీనికి ఎట్లా దోహదపడాలి అనుకుంటే ప్రతి ఊర్లో ఉన్నటువంటి మీ అమ్మమ్మల్ని తాతయ్యల్ని నానమ్మల్ని ఇంకా మీ జేజమ్మలు బతుకుంటే వాళ్ళ వాయిస్ కూడా దగ్గర నుంచి ఊళ్ళో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి యొక్క మాండలికంతో మనకి కార్పస్ కావాలి వాళ్ళు జస్ట్ మన స్వేచ్ఛ గొంతుకు యాప్ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకుని దాన్ని ఓపెన్ చేసి వాళ్ళ మాండలికంలో వాళ్ళకు అర్థమైనటువంటి భాషలో వాళ్ళు మాట్లాడుతున్నటువంటి భాషలో కార్పస్ని మనకు పంపిస్తే కనుక మనం బిల్డ్ చేస్తున్నటువంటి ఏ ఇంజిన్ అంత మెటికులస్గా పనిచేస్తుంది అది ఆఫ్టర్ ఆల్ యంత్రం ఏఐ అనేటువంటిది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ అనేటువంటిది ఒక యంత్రం దానికి మనం ఏమి నేర్పితే అది నేర్చుకుంటుంది అందుకని శ్రీకాకుళంలో జిల్లాలో నుంచి మాట్లాడినటువంటి వ్యక్తి మాట్లాడిన యాస నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళకి అర్థం కావాలంటే లేదా నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి వాడు మాట్లాడాలంటే మన ఆదిలాబాద్లో ఉన్నటువంటి గోండ్ సోదరుడికి అర్థం కావాలంటే కనుక మనకి కార్పస్ జనరేట్ చేయడం అనేటువంటిది ఇంపార్టెంట్ టెక్నాలజికల్గా మనం దీని మీద టెక్నాలజిస్టులు పనిచేస్తున్నారు దీంతోపాటు తెలుగు భాష మీద మమకారం ఉన్నా లేకపోయినా కానీ మనకు పరిచయం ఉన్నటువంటి వాళ్ళందరి దగ్గర నుంచి తెలుగు కార్పస్ జనరేట్ చేయడం మీద మనం కేంద్రీకరించాలి ఈ దీన్ని డెమాన్స్ట్రేటివ్ సక్సెస్కి మన ఐసీడీఈ యాక్ట్ కాన్ఫరెన్స్ ఉంది ఆ ఐసీడీ యాక్ట్ కాన్ఫరెన్స్లో దీని ప్రోటో టైప్స్ని వీటిని అన్నిటినీ కూడా మనం రిలీజ్ చేయబోతున్నాం ఇప్పుడు కొంతమంది చూసుంటారు అక్కడ ఆర్టిఫిషియల్ గ్రేడింగ్ మెషిన్స్ బిల్డ్ చేస్తున్నారు మన వాళ్ళు గ్రేడింగ్ మెషిన్స్ బిల్డ్ చేయడమే కాదు ఆ ఆర్మ్ ఫంక్షనాలిటీ ఆల్మోస్ట్ పూర్తి అయిపోయింది ఆర్మ్ ఫంక్షనాలిటీ పూర్తి అయిపోయిన తర్వాత దాని మీద మనవాళ్ళు వర్క్ చేస్తుంది ఏంటంటే మీరు టమాటాలు పట్టుకుంటారు బెండకాయ పట్టుకుంటారు మామిడికాయ పట్టుకుంటారు గుమ్మడికాయ పట్టుకుంటారు దేని మీద పట్టుకుంటున్నప్పుడు ఐదు వేళ్ల నుంచి ప్రెషర్ ఒకే రకంగా ఉంటుందో ఒక దాన్ని పట్టుకుంటున్నప్పుడు పండిన టమాటాను పట్టుకుంటారు అనుకోండి ఎట్లా పట్టుకుంటారు గట్టిగా పెట్టి పట్టుకుంటారా కొంచెం హోల్డ్ చేసి ఇటు తిప్పేస్తాం అందుకని ఆ వెజిటబుల్స్ యొక్క సెన్సిటివిటీస్ని పట్టుకొని యంత్రం ఏం చేస్తుంది దానికి తెలియదు కదా ఈ పాయింట్లో ఇన్ని న్యూటన్స్ ప్రెజర్ పెట్టాలి ఇక్కడ ఇన్ని న్యూటన్స్ ప్రెజర్ పెట్టాలని తెలియదు కదా యంత్రానికి దానికి కూడా ఏ ట్రైనింగ్ మెకడ్స్ పెట్టి ట్రైన్ చేస్తున్నారు ఆ దిశగా మనం పనిచేసుకుంటూ వెళ్తే గనుక చిన్న సన్నకారు రైతులందరికీ కూడా వాళ్ళు గ్రామీణ ప్రాంతంలోకి వెళ్ళి ఆ టమాటాల దగ్గరికి వెళ్తుంటే కనుక దీనికి కొయ్యి అంటే అది కొయ్యటానికి వీలుగాను దాన్ని కొయ్యొద్దు అంటే కొయ్యొద్దు అనేటానికి వీలుగాను ఈ చిన్న యంత్రాలు పెడితే కనుక సన్నకారు రైతులు మొత్తం అంత కూలీలు పెట్టుకోలేక తమ కుటుంబ శ్రమ సరిపోక పడుతున్నటువంటి ఇబ్బందుల నుంచి బయటపడటానికి ఎన్ని సొల్యూషన్స్ ప్రొవైడ్ చేయాలన్నా వీటికి అన్నిటికీ మెటీరియల్ బేసిస్ స్వేచ్ఛ గొంతుకు టూ పాయింట్ జీరో అవుతుంది ఈరోజున కార్పస్ కలెక్షన్ మీద మొత్తం తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలు మొత్తం అంతా కూడా సహకరించి తమ గొంతుకని తోడై వాయిస్ రికార్డ్ చేసి పంపిస్తారని చెప్పేసి ఆకాంక్షిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు